శతక సాహితి సరస్వతికి నమస్కారం. ఇహ పరసిద్ధ సిద్ధ వృషభేశ్వర ఈశ్వర భక్త భక్త హృద్గహన విలోక లోకహిత కారణ కారణ జన్మ జన్మ దోషహరణ దక్ష దక్ష రిపు సన్నిభ సన్నిభ రూప రూప నిర్వహణ శరణ్యమయ్య బసవా 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 వృషాధిప. ఓ నందీశ్వర స్వామి, ఇహ పరసిద్ధ, నిన్ను నమ్మి కొలిచేటువంటి భక్తులకు ఇహమును పరమును కూడా సిద్ధింపజేస్తావు. ఇహ పరసిద్ధ సిద్ధ వృషభేశ్వర, సిద్ధరూపుడవైనటువంటి వృషభేశ్వర స్వామివి. ఈశ్వర భక్త, పరమశివునకు అత్యంత భక్తుడవు, నీవే ప్రప్రథమ భక్తుడవు పరమేశ్వరునకు. ఈశ్వర భక్త భక్త హృద్గహన విలోక, భక్తుల హృదయాలలోకి తొంగి చూస్తావు, అక్కడ పరమేశ్వరుడు నిరంతరము కూడా పాదుకొని ఉండేలా చేస్తావు. లోకహిత కారణ, లోకహితానికి కారణుడవు, లోకమునకు హితం చేసేటువంటి వాడవు. కారణ జన్మ కారణజన్ముడవు. జన్మ దోషహరణ దక్ష, మళ్ళీ పుట్టుక లేకుండా చేసేటువంటి సమర్థుడవు. దక్ష రిపు సన్నిభ, దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయటంలో సమర్థత వహించినటువంటి వాడవు. సన్నిభ రూప, సాటి లేనటువంటి ప్రకాశవంతమైనటువంటి రూపము గలవాడవు. రూప నిర్వహణ శరణ్యమయ్య బసవా 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 వృషాధిప అంటూ ఆ నందీశ్వరుడు ఇహ పరములను కూడా సిద్ధింపజేసేటువంటి వాడు, సాటి లేని శివభక్తితో ఆ పరమేశ్వరునకు ప్రీతిపాత్రుడు, ఆయన భక్తుల హృదయములలో శివభక్తి అనేటువంటి దీపాన్ని వెలిగించి నిరంతరము ఆ దీపం విలసిల్లేలాగా చూస్తాడు. అలాగే లోకహితాన్ని కాంక్షిస్తాడు, లోకహితానికి పూనుకుని లోకహితం చేస్తాడు. ఆయన కారణజన్ముడు, జన్మరాహిత్యం చేయగలిగినటువంటి వాడు అంటూ ఆ నందీశ్వరుని గుణగణములను మహద్భుతముగా భక్తి పారవశ్యముతో స్తోత్రము చేస్తూ దివ్యాద్భుతములైనటువంటి పద్యములను గొప్ప పాండితి ప్రకర్షతో అద్భుతములైనటువంటి విన్యాసములతో మనకు శతకంగా అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. జై వృషాధిప.